ఇటీవల దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. పెద్ద సంఖ్యలో 230 పిటిషన్లు దాఖలయ్యాయి. సిఏఏ సెక్షన్ 6B కింద ఎవరికి పౌరసత్వం ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని, సిఏఏ చట్టంపై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సిఏఏ చట్టం కింద భారత పౌరసత్వం పొందలేకపోతున్న ముస్లిం వలస జీవులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుని చట్టంపై స్టే విధించాలని కోరింది. ఇదే తరహాలో మరిన్ని సంస్థలు, వ్యక్తులు సిఏఏ చట్టాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్లన్నింటిపై చీఫ్ జస్టిస్ జీవై చంద్రచూడ్, జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ మినోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ విచారణ జరపనుంది. ఇటీవల దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. పెద్ద సంఖ్యలో 230 పిటిషన్లు దాఖలయ్యాయి. సిఏఏ సెక్షన్ 6B కింద ఎవరికి పౌరసత్వం ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని, సిఏఏ చట్టంపై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సిఏఏ చట్టం కింద భారత పౌరసత్వం పొందలేకపోతున్న ముస్లిం వలస జీవులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుని చట్టంపై స్టే విధించాలని కోరింది. ఇదే తరహాలో మరిన్ని సంస్థలు, వ్యక్తులు సిఏఏ చట్టాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్లన్నింటిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి అరవింద్, మొత్తంగా సిఏఏ పైన అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేసే నేపథ్యంలో చాలామంది దేశంలో అనేక వర్గాలు దీనికి సంబంధించి వ్యతిరేకతను కూడా వెళ్ళబుచ్చుతున్నాయి. సిఏఏ పైన ఇటీవల కాలంలో జరిగినంత రగడ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇతర ఏ చట్టం పైన లేకపోతే ఇతర ఏ అంశం పైన జరగలేదు. అసలు మొత్తంగా సిఏఏ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది? ఈరోజు మొత్తంగా సుప్రీంకోర్టులో దీని వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లపై విచారణ కూడా జరగనుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్? యా, సిఏఏకి సంబంధించి 250 పైగా ఉన్నటువంటి పిటిషన్ మొత్తాన్ని కలిపి ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోనేటువంటి బెంచ్ దీనికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి విచారణ జరపబోతోంది. ఈ అంశంలో సిఏఏకి సంబంధించినటువంటి రాజ్యాంగ మూలస్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది సిఏఏ అంటూ దాఖలైనటువంటి పిటిషన్లు. అదే సందర్భంలో కొంతమంది ఈ పిటిషన్ దాంట్లో కొంతమంది సిఐఏ అనేది మత ప్రాతిపదిక మీదుగా దేశాన్ని విభజించడం కుట్రతోటి జరిగింది అనేటటువంటి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దేశ సమగ్రతకి విచ్ఛిన్నం చేసేలాగా ఈ ఆ స్పిరిట్ ఆ రకంగా ఉంది అంటూ మరికొన్ని పిటిషన్లు దాఖలైనవి. ఈ పిటిషన్లు అన్నింటినీ కలిపి ఈ రోజు 250 పైగా ఉన్నటువంటి పిటిషన్లు, దీంట్లో అసదుద్దీన్ ఓవైసీ దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా ఉంది. ఈ అంశానికి మీరు అన్నట్టుగానే ఇది ఒక కీలకమైనటువంటి దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అత్యంత వివాదాస్పదమైనటువంటి చట్టంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి విజయ్. ఎస్, అంటే అసలు సుప్రీంకోర్టు ఈ అంశాలకు సంబంధించి అంటే ఏదైతే ముస్లిం లీగులు కావచ్చు లేకపోతే ఇక్కడ ఎంఐఎం కావచ్చు వీళ్ళు వేసిన పిటిషన్లకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఏదైనా తీర్పిచ్చే అవకాశం ఉందా, లేకపోతే కేంద్రం ఏదైతే చెప్తోందో హిందూయేతరులకు మాత్రం ప్రవేశం ఉండదు అంటూ చెప్తోందో దానికి సంబంధించే ముందుకెళ్లే అవకాశం ఉందా? అంటే ఒకటి మాత్రం అంటే గాంధీ శిఖుల విషయంలో అదే అలాగే శరణార్థుల విషయంలో వారికి పౌరసత్వం ఇచ్చే విషయంలో మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు అంటూ వివాదం ఒక వివాదం అయితే ఉంది. దాంతో పాటుగా మత ప్రాతిపదికగా దేశాన్ని విభజించాలి అన్న ఉద్దేశం కనిపిస్తోంది. మొత్తం
అంటే కొన్ని మతాలని లేదా ఒక మతాన్ని తొక్కేయాలనేటటువంటి ఉద్దేశం కనిపిస్తోంది అనేటటువంటి కన్క్లూజన్ ఒకటైతే విమర్శకుల్లో కనిపిస్తుంది. అదే సందర్భంలో ఇది దేశాన్ని మరింత పటిష్టం చేయడం కోసం, దేశ సమగ్రతను దేశ సమైక్యతను సుస్థిరం చేయడం కోసం మేము చేస్తున్నాము. దేశ సమైక్యతను సమగ్రతను విచ్ఛిన్నం చేసే శక్తులని ఎలవ్ చేయకుండా వారికి భవిష్యత్తు ఇవ్వకుండా ఉండటం కోసమే మేము ఇది ముందుకు తీసుకొస్తున్నాం అనేది ప్రభుత్వం కానీ ఈ చట్టాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళ వాదన కానీ ఉంది. అయితే వాస్తవంగా దేశంలో అత్యంత చర్చ జాతికి దారితీసినటువంటి చట్టాల్లో ఇటీవల కాలంలో ఇది ఒకటిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది విజయ్. కానీ మొత్తం మీద దేశంలో ఒక సమగ్రమైనటువంటి చర్చకు దారితీసినటువంటి చట్టం, ఈ చట్టం యొక్క అమలు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కార్యాచరణ మొదలు పెట్టినటువంటి ప్రస్తుత నేపథ్యంలో దాన్ని వాయిదా వేయాలి అంటూ ఏదైతే దాఖలైనటువంటి పిటిషన్ ఉందో ఈ పిటిషన్ మాత్రం సమగ్రంగా ఈరోజు విచారణ జరగబోతుంది. అయితే మీరు అన్నట్లుగా అంటే ఎవరికి ఏ వర్గాలకి సంతృప్తి పరిచేలాగా తీర్పు వస్తుంది అనేది ఊహించడం కష్టమే. రాజ్యాంగ మౌలిక సూత్రాల ఆధారంగానే ఈ అంశాన్ని పరిశీలించాల్సిన సందర్భం ఉంది కాబట్టి రాజ్యాంగ డిబేట్స్, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ ని ప్రాతిపదికగా తీసుకుని దీనికి ఒక రూపం, ఒక తుది రూపం వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.